ఇంకోటి తెలుసా, నీకు తెలియని విషయం ఇప్పుడు నేను చెప్తున్నా. ఇప్పుడు బాధపడి నువ్వు భీమవరం ఎందుకు ఓడిపోయావో తెలుసా? వైఎస్ఆర్ పార్టీ వలన కాదు, టీడీపీ వలనే. 15 కోట్లు ఇచ్చి వాడికి ఓటు వేయకండి. అర్థమైందా నీకు? కనుక్కో, ఎంక్వైరీ తీసుకో. నువ్వు భీమవరం ఓడిపోయే అవకాశమే లేదు, అవకాశం లేదు. 100% నువ్వు గెలుస్తావు. యువర్ క్రేజీ బాయ్. కానీ ఎందుకు ఓడిపోయావు? బికాజ్ ఆఫ్ టీడీపీ. తెలుసుకో, ఇది తెలుసుకో, నిజం తెలుసుకో. ఆడవాళ్ళకి కొంచెం ఉన్న నీలో ఎథిక్స్ ఉంటే, కొంచెం ఉన్న ఫీల్ అయితే, ఎందుకు నీ ఆడవాళ్ళని నేను ఘోరంగా అన్నాను? మా ఇంట్లో అక్క ఉంది, మా ఇంట్లో చెల్లి ఉంది, మా ఇంట్లో మా అమ్మ ఉంది, మా ఇంట్లో భార్య ఉంది, వాళ్ళంతా బాధపడతారు అని నువ్వు తెలిసిన వాడివి. ఉందాగా పొరపాటు జరిగితే జరిగిందని చెప్పు. దేవుడు నిన్ను కాపాడతాడు. గాడ్ బ్లెస్ యూ. సార్, ఈ డేటా దాని బతుకు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది తెలుసు మీకు? చంద్రబాబు పుణ్యమాని, ఆయన కొడుకు పుణ్యమాని, వాళ్ళే కదా. వాళ్ళకెందుకు హైదరాబాద్ పంపించి వాళ్ళ మనిషిని పెట్టి వాళ్ళ ఆఫీసులోని పెట్టి కొన్ని లక్షల కోట్ల మంది ఆడాళ్ళ మొగాళ్ళ డేటా ఎందుకు తీసుకున్నాడు? అప్పుడు జారిపోలేదే, ఇప్పుడు ఎందుకు జారుద్ది? అప్పుడు ఆ క్వశ్చన్ ఏం లేదే, ఏమండి డేటాలు బయట పెడుతున్నారు, మీకు ఎందుకు డేటాలు? ఎలక్షన్ కమిషన్ ఉన్నారు కదా, వారు చార్ట్ పంపిస్తారు కదా. మీరు ఎందుకు పర్సనల్గా దొంగచాటుగా డేటాలు పెట్టారు? దానికోసం అబ్బే పారిపోయాడు కదా. ఏమన్నా డేటా తీసుకునేవాడు పారిపోయాడా లేదా? ఎందుకు డేటాలు తీసుకున్నాడు చెప్పండి. చంద్రబాబు నాయుడు అనేవాడికి డేటా క్రెడిట్ సంబంధం. నువ్వేమన్నా వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి తీసుకున్నావా? అయ్యయ్యో, ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెద్ద పెద్ద ఇల్లు కట్టించలేదు, నేనే 500 కోట్లు ఇల్లు కట్టించుకున్నాను అని ఇల్లు కట్టించడానికి డేటా తీసుకున్నాడా? కాదు, స్వార్థం. ఇది మీకు తెలీదా? ఇది పవన్ కళ్యాణ్ తెలీదా? అది పెద్ద పెద్ద గొడవ ఏం తెలీదా? లోకేష్ ఇంటర్ఫియర్ అయ్యడం తెలీదా? లోకేష్ ఎంతమంది ఉంటే డేటా గురించి అతను కీలక పాత్ర వహించాడు. మరి మీరు లెక్కేసుకోండి, అతను డేటా తీసుకున్నందుకు ఇతని డేటాకి ఎవరైనా సంబంధం ఉందా? ఇతను డేటా తీసుకున్నాడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా? నిజాయితీగా ఇంతమందిని, ఈ లక్షల మందిని వాళ్ళు వినియోగించారు. వెనక ఒక కానిస్టేబుల్ని పెట్టాడు, వెనక ఒక ఐడియాలజీని పెట్టుకున్నాడు. ఎవరన్నా ఇస్తున్నారా లేదా? అలాగే 2500 ఇస్తున్నారా చిన్నవాడికి ముసలివాడికి అని చెక్ చేసి ఇంతవరకు ఒక్కసారి కూడా ఏ వాలంటీర్ అమ్మాయి అయినా సరే 1 రూపాయి మోసం చేసి కానీ అవినీతి చేసి కానీ ఉంటే చెప్పచ్చు. తప్పులే, నేను కూడా ఉన్నాను, నేను కూడా అన్నాడు. ఎవడు నేను కూడా ఉంటాడు, పోస్తానికి ఇష్టం మళ్ళీ డబ్బులు తీసుకొని ప్రెస్ మీట్ పెడతాడు అన్నా అనుకోండి, తప్పులేదు అనొచ్చు. సాక్ష్యం కావాలి. నేను ఎంత తీసుకున్నాను, ఎవరి దగ్గర తీసుకున్నాను, ఎక్కడ తీసుకుంటాను, బీజేపీ దగ్గర తీసుకున్నానా, సిపిఐ దగ్గర తీసుకున్నానా, సిపిఎం దగ్గర తీసుకున్నానా, కేసీఆర్ దగ్గర తీసుకున్నానా, జగన్ దగ్గర తీసుకున్నానా? తీసుకొని వీడు ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు, అన్ని పార్టీలను పొగుడతా అంటే తప్పులే. నేనంటే ప్రూవ్ చేస్తే మీ కాళ్ళకి దండం పెడతా, క్షమించమని అడిగి వేరే స్టేట్కి వెళ్ళిపోతా, ఈ స్టేట్లో మొగం చూపించను. అది ఒక పద్ధతి. దానికి నాకు బాధపడేది ఏం లేదు, నేను మొగవాణ్ణి, నేను మమ్మ ధైర్యంగా మనల్ని చెప్పగలను. అన్ని వేల మంది ఆడపిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళని పట్టుకొని నువ్వు ట్రాఫికింగ్ వర్డ్ వాడావంటే ఇంతకంటే దిగజారుడు లేదు పవన్ కళ్యాణ్. నిజంగా చెప్తున్నా, నీ మీద ప్రమాణ సాక్షిగా దైవ సాక్షిగా నీ మీద కోపంతో కాదు, ఇన్ని పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావని నువ్వు చేసిన చాలా పొరపాట్లు తెలుసా? చిరంజీవి గారికి వాళ్ళకి ఫోన్ చేసి సారీలు కూడా చెప్పాడు నీ తరఫున. తెలియక పొరపాటు అన్నాడు లేండి, చెప్పేది నాని వాళ్ళతో ఫోన్ చేసి అయ్యో మా వాడు పొరపాటు అన్నాడు సార్ నే సారీ. అతను హ్యూమన్ బీయింగ్ అంటే చిరంజీవి ఎప్పుడు పరుషంగా ఒక బూతు మాట పబ్లిక్లో మాట్లాడలా, సేమ్ జస్ట్ లైక్ జగన్. 24 గంటలు ఎవరు తిట్టేది? రామోజీరావు తిట్టాడు, రాధాకృష్ణ గారు తిట్టాడు. ఆయన గుర్తుపెట్టుకో, ఒకటి గుర్తుపెట్టుకో అంటావు కదా, కోడలు నాన్ని ఇంకొకటి పేరు నాన్ని
ఇది బూతులు మొత్తులు కాదు, గుర్తుపెట్టుకో. బూతుల వల్ల సమాజం పాడైపోతుంది, బూతు పనుల వల్ల సమాజం పాడైపోతుంది. ఇప్పుడు నువ్వు చేసింది బూతు పని. నన్ను తిట్టావనుకో, పోస్తా నెర నా కొడక, తప్పులే, నాకు పోయేది ఏం లేదు, కాదయ్యా నేను అలాంటి కాదు చెప్పగలను. కానీ ఆడపిల్లలను పట్టుకొని నువ్వు వాళ్ళ శీలాల గురించి, వాళ్ళ మానాల గురించి, వాళ్ళ క్యాలిబర్ గురించి, వాళ్ళ క్యారెక్టర్ గురించి, వాళ్ళ కండక్ట్ గురించి ఇట్లా మాట్లాడటం. పవన్ కళ్యాణ్, నీ భవిష్యత్తుకి ఏమాత్రం ఉపయోగపడదు. నేను నీకు అఫ్కోర్స్ నేనంటే నీకు కోపం ఉందో లేదో నాకు తెలియదు. నేను కూడా సినిమా ఇండస్ట్రీలో నీతో పాటు ట్రావెల్ చేశా కాబట్టి, నీ ఫస్ట్ ఫిల్మ్ పెద్ద హిట్ నేనే రాశా కాబట్టి, గోకులో సీత, ఆ ప్రేమ నాకు ఇంకా ఉంది కాబట్టి చెబుతున్నా. చంద్రబాబు అనేవాడి నమ్మకు, నిన్ను సీఎం కాదు కదా, నిన్ను ఎమ్మెల్యే కూడా గెలవనివ్వడు. ఇది నాకున్న అనుభవం. నీకున్నది ఏంటంటే కేవలం ఒకటే, ద్వేషం, కక్ష, పగ, ప్రతీకారం జగన్మోహన్ రెడ్డి మీద. పక్కన పెట్టుకో, నువ్వు రాజకీయాలు ఎదగాలంటే పక్కన పెట్టుకో, జనాన్ని ప్రేమిస్తూ పో, నీ బాధలను చెప్పుకుంటూ పో, నీ భవిష్యత్తు చెప్పుకుంటూ పో, నీ ఆశయాలు చెప్పుకుంటూ పో. ఏనాటికైనా నువ్వు రీచ్ అవుతావు. గాడ్ బ్లెస్ యూ.